Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఇద్దరు కలిసిన వైనాట్ 175 లెక్క తప్పని జగన్ స్కెచ్. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రత్యర్థులు ఏకమవుతున్నారు. జగన్ను ఓడించేందుకు అన్ని శక్తులు కలుస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేసి జగన్ను ఓడించలేమని డిసైడ్ అయ్యాయి. జగన్ మాత్రం నాడు సోనియా మొదలు నేటి వరకు సింగిల్ ఫైట్. ఇప్పుడు 2024 ఎన్నికల్లోనూ ఒంటరి పోరాటమే. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ స్టాండ్ పైన క్లారిటీ లేదు. బీజేపీ నేతలు టీడీపీతో కలిసేందుకు సిద్ధంగా లేరు. ఇప్పుడు జగన్ సమర్థకు పరీక్ష. వీరందరినీ కలిసికట్టుగా ఎదుర్కొంటున్న జగన్ ఇప్పటికే తన విజయం పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక చాలా లెక్కలున్నాయి. జగన్ సక్సెస్ అవుతారా? ఏం జరుగుతోంది? ఏపీలో తిరిగి 2014 పొత్తుల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ ఏం చేయబోతోందనేది కీలకం. 2014 ఎన్నికలలో జనసేన పోటీ చేయలేదు. ఇప్పుడు పోటీ చేస్తోంది. జనసేన 20 నుండి 30 స్థానాల మధ్య పోటీ చేసే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. టీడీపీ జనసేన వేరువేరుగా పోటీ చేస్తే జగన్ వ్యతిరేక ఓటు చీలుతుందని, అవకాశం లేకుండా కలిసికట్టుగా పోటీ చేసి జగన్ను ఓడిస్తామని చెబుతున్నారు. కానీ వేరువేరుగా పోటీ చేస్తే ఎదురయ్యే ఫలితాలను సర్వే నివేదికలు 3 పార్టీల దగ్గర ఉన్నాయి. జగన్ పూర్తి స్థాయిలో ఎన్నికల్లో దిగడం 2014 తొలిసారి. ఆ ఎన్నికలలో 67 స్థానాలు సాధించారు. టీడీపీ బీజేపీ కలిసి 102 సీట్లు దక్కించుకున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా 1.95%. అప్పుడు జగన్కు వ్యతిరేకంగా 3 పార్టీలు, ఇప్పుడు 2 పార్టీలు. మూడో పార్టీపై స్పష్టత లేదు. నాడు ప్రతిపక్ష నేతగా ఉంటూనే ప్రజలకు దగ్గరయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉండే ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకున్నారు. చంద్రబాబు మూలాలపైన దెబ్బకొట్టారు. విశ్వసనీయతపైనే గురిపెట్టారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. సామాజిక సమీకరణాలు పక్కాగా అమలు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి వ్యతిరేకంగా జనసేన అని మాట్లాడారు. జనసేన విడిగా పోటీ చేసింది. అక్కడ చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది. కానీ టీడీపీకి కలిసి రాలేదు. ఎవరి లెక్కలకు అందకుండా జగన్ 151 సీట్లు దక్కించుకున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే 2024 ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేయడం ప్రారంభించారు. చంద్రబాబును స్థానిక సంస్థల ఎన్నికలలో మొదలు అన్ని సామాజిక వర్గాలకు దూరం చేసే వ్యూహాలు అమలు చేశారు. ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్న మహిళలకే పథకాలు అందించారు. ఇప్పటికే 3.5 లక్షల కోట్ల మేర పథకాలను పంపిణీ చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణాలలోని పేదలే తన బలంగా నమ్ముతున్నారు. వాళ్లకు మంచి జరిగిందని నమ్మితేనే ఓటు వేయమని చెబుతున్నారు. జగన్ తిరిగి అధికారం ఖాయమనే ధీమాతో ఉన్నారు. చంద్రబాబు పవన్ కలవడంతోనే జగన్ బలం ఏంటనేది స్పష్టమవుతోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2014, 2019 ఏం జరిగిందో జగన్ గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలు పేదలు పెత్తందారుల మధ్య పోరాటంగా నినదిస్తున్నారు. జగన్ అధికారంలోకి రాకపోతే పథకాలు అమలు కావనే ప్రచారం కొనసాగుతోంది. సచివాలయ వ్యవస్థతో ఇంటి ముందుకు పాలన వచ్చింది. వాలంటీర్లతో గడప వద్దకే సేవలు అందుతున్నాయి. నాడు నేడుతో గ్రామాల్లో కొత్త బడులు కనిపిస్తున్నాయి. ఆసుపత్రుల్లో మార్పులు మొదలయ్యాయి. కరోనా ఆర్థిక కష్టాలు ఉన్నా పథకాలు ఆగలేదు. క్యాలెండర్ ఇచ్చి మరీ అమలు చేశారు. 3 రాజధానులతో 3 ప్రాంతాల్లోనూ రాజకీయంగా పైచేయి సాధించారు. ఇక ప్రత్యర్థుల కలయికే తమకు సగం బలమని వైసీపీ నమ్ముతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటే పాజిటివ్ ఓటు ఎక్కువగా ఉందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. తిరిగి అధికారం ఖాయమని నమ్ముతున్నారు.